ఒకప్పుడు తిరుగు లేకుండా విరాజిల్లిన పలకల పరిశ్రమలు ఇప్పుడు కునారిల్లుతున్నాయి. వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలు నేడు మూతపడే స్థితికి చేరుతున్నాయి. ఆ కాలంలో రోజంతా నిరంతరం పని కల్పించిన పరిశ్రమలు ఈ కాలంలో రోజులో సగం గంటలు పని కల్పించలేకపోతున్నాయి. అదే ఉపాధిగా పెట్టుకుని బతుకుతున్న కూలీల బతుకులు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో అంతరించిపోతున్న పలకల పరిశ్రమలపై స్టూడియో ఎన్ స్పెషల్ స్టోరీ. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న చాలా మంది అప్పట్లో పలకల మీద ఓనమాలు నేర్చుకున్నవారే. ఎందరో గొప్ప వాళ్ళకి ఓనమాలు నేర్పించిన పలకలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే తెలియని వారుండరు. దేశంలో తయారయ్యే పలకలలో 80% మార్కాపురంలోనే తయారవుతాయి. అందుకే ఈ పేరు దేశవ్యాప్తంగా సుపరిచితమైంది. 1914 వరకు దేశంలో చదువు నేర్చుకోవాలంటే నేలపై ఇసుకపోసి చూపుడు వేలుతో దిద్దేవారు. కాలం మారింది. పలకల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇసుక మీద చదువుకునే రోజులకు ప్రజలు స్వస్తి పలికారు. 2009 కరువు ఉన్న పరిస్థితులలో కంబము, బేస్తవారిపేట, ఇటు పక్క నుంచి వినుకొండ, కుర్చేడు, దొనకొండ మండలాలు అన్ని కలిపి 16 మండలాలు కూడా ఈ పలకల పరిశ్రమ మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగించినాయి. ఈరోజు వచ్చిన పరిస్థితులలో ఆ రోజు 120 ఫ్యాక్టరీల నుంచి 130 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు వచ్చేసరికి 35 నుంచి 40 ఫ్యాక్టరీల వరకే కొనసాగుతున్నాయి. అది కూడా కనా కష్టం మీద ఒక షిఫ్ట్ నడుస్తుంది ఈరోజు. ప్రతి ఒక్కరూ పలకల మీద అక్షరాలు దిద్దటం మొదలుపెట్టారు. నెమ్మదిగా పలకల వాడకం బాగా పెరిగింది. దీంతో పరిశ్రమలు త్వరగా అభివృద్ధి చెందాయి. ఈ పలక పుట్టుకకు ఓ ఆసక్తికర కథ ఉంది. ఎన్నో సంవత్సరాల క్రితం మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి దేశ సైన్యంలో పనిచేస్తుండేవాడు. మొదటి ప్రపంచం యుద్ధం జరుగుతున్న సమయంలో పారిపోయి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కొండల్లో తిరిగాడు. అక్కడ రాయి పొరలు పొరలుగా రావటం చూసి ఆ రాయిని తన పిల్లలకు అందజేశాడు. అప్పటి నుండి ఆ రాయితో పలక తయారు చేయటం మొదలైందని కొందరు పెద్దలు చెప్తుంటారు. అప్పటి నుండి ప్రతి ఒక్కరూ అక్షరాభ్యాసానికి ఈ మట్టి పలకలు వాడటం మొదలుపెట్టారు. మార్కాపురంలో సుమారు 20,000 కిలోమీటర్ల మేర పలకల గనులు విస్తరించి ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఉన్నప్పుడు పనులకు ఈ పనులకు చాలా డిఫరెన్స్ ఉంది. రోజుకు కనీసం 3 షిఫ్ట్లు నడిచేటి అటువంటిది ఇప్పుడు కనీసం షిఫ్ట్ వరకు చాలా వరకు ఇబ్బందిగా ఉంది. కనీసం పిల్లలు మాత్రము ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ మాకు తిండి తిప్పలకు చాలా వరకు ఇబ్బందిగా ఉంది. ఏమైనా సరే వారం మీదుగా 1500 పేమెంట్ వచ్చేది వరకు 1000 రూపాయల పేమెంట్ వస్తుంది. ప్రస్తుతం వారి బతుకులు చెదురుతున్నాయి. ఇప్పటి కంప్యూటర్ కాలంలో అంతా ప్లాస్టిక్ పలకలు రావటంతో మట్టి పలకలు వాడేవారే కనుమరుగవుతున్నారు. దీనికి తోడు పలకల విక్రయ రేట్లు పడిపోయాయి. కూలీ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయి. గిట్టుబాటు లేక పలకల పరిశ్రమల యజమానులు నష్టాల పాలవుతున్నారు. కనీసం ఒక కార్మికుడి సంపాదన తమకు రావటం లేదని వాపోతున్నారు. ఒకప్పుడు నెలకు 300 పలకల కట్టలు అమ్ముడయ్యేవని ప్రస్తుతం 50 కట్టలు అమ్ముడవటం కష్టంగా మారిందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పరిశ్రమలను కొనసాగించలేమంటున్నారు. పరిశ్రమలు మూతపడితే వేల మంది కార్మికుల ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇక్కడ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ మధ్య కాలంలో పూర్తిగా పలకల రేట్లు తగ్గిపోయి మాకు వ్యాపారం డౌన్ ఉంది. మా సహకారులు కానీ మాకు పేమెంట్ అంత మంది ఇస్తాం. వాళ్ళ పై నుంచి డబ్బులు ఏమి రావట్లేదు. ఈ జిఎస్టీ వచ్చినాక ఇంకా లోన్లు తగ్గిపోయినాయి. దానివల్ల సహకారులు కానీ చాలా ఇబ్బంది పడుతారు. వాళ్ళకి ఏదైనా సబ్సిడీ కింద లోన్లు ఇచ్చి మాకు కానీ కొద్దిగా డబ్బులు ఇచ్చేటట్టుగా మా వారం మాకు పేమెంట్ ఇచ్చేటట్టుగా వాళ్ళని ఆదుకుంటానని మేము అనుకుంటున్నాం సార్. దేశవ్యాప్తంగా పేరుగాంచిన మార్కాపురం పలకల పరిశ్రమలు నేడు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వేల మంది కార్మికులు ఉపాధిగా బతుకుతున్న పరిశ్రమలు ఆఖరి దశకు చేరుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పలకల పరిశ్రమల మనుగడకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకొని వాటి మనుగడ సాగే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.